అకాల వర్షంతో జనగామ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. గతంలో కురిసిన అకాల వర్షాలతో తీవ్ర నష్టపోయినటువంటి రైతులు ఈసారి కూడా యాసంగి పంట సాగు చేస్తున్న రైతులకు కూడా అకాల వర్షాలు ఇబ్బంది పాలు చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి కురిసినటువంటి వర్షం వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చోట్ల వర్షం పెద్ద ఎత్తున కురిసింది. రాత్రి 2 గంటల ప్రారంభమైనటువంటి వర్షం 4 గంటల వరకు ఉరుముల మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలు స్టార్ట్ అయ్యి 4 గంటల నుంచి సుమారుగా 6 గంటల వరకు కంటిన్యూషన్గా వర్షం కురిసింది. కమలాపూర్లో పెద్ద మొత్తంలో ధాన్యం తడిచిపోయింది. ఆ తర్వాత వర్ధనపేటలో కూడా చాలా ధాన్యం తడిచిపోయిన సంఘటనలు కనిపించాయి. దీంతో మొక్కజొన్న రైతులు అలాగే వరి సాగు చేస్తున్న రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా చోట్ల ఐకేపీ సెంటర్లు నామమాత్రంగా ప్రారంభం కావడం వల్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయినా అక్కడ కొనుగోలు ప్రక్రియ మొదలు కాకపోవడం వల్ల రైతులు తీవ్రమైన ఇబ్బంది పడ్డారు. తడిసిన అక్కడికి కట్ చేసి తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని కాస్త అక్కడే 20 రోజుల పాటు ఉంచినా కొనుగోలు చేయకపోవడం వల్ల ధాన్యం తడిచిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. కుప్పలు వేసి ఆ కుప్పల మీద వరి గడ్డిని కప్పుకుంటూ మొత్తం 4 కుప్పలలో ఏవైతే ఈ గడ్డి కప్పినటువంటి ఈ కుప్పలలో ఈయన వడ్లు ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పొలంలోనే ఉన్నటువంటి వడ్లను తడవకుండా తాడ్పత్రి కప్పి సేవ్ చేస్తున్నారు. ఎందుకంటే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు కాబట్టి ఎక్కడ పెట్టాలో తెలియక రైతులు ఇక్కడ పెట్టడం వల్ల తీవ్రంగా నష్టపోయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వర్షం వచ్చిన టైంలో ఇలాంటి సమస్య వచ్చింది, ఏం చేశారు, ఎన్ని గంటలకు వచ్చి ఈ గడ్డి కప్పారు, దీని మీద ఉన్నటువంటి కవర్లు కప్పడానికి ఏం రిస్క్ అయింది అనేది ఒకసారి రైతులతో మాట్లాడదాం. ఏం జరిగింది? నైట్ 2 గంటలకు వాన పడ్డది. వాన పడితే వచ్చి నైట్ వచ్చి పరద కప్పి గడ్డి ఇట్లా కప్పింది తడవకుండా. ఒకటి మరి ఎట్లా ఇట్లా వర్షాలు కొనుగోలు లేకపోతే ఇబ్బంది అవుతుంది? ఇబ్బంది కదా, పాటికాలు ఎప్పుడో పాటి ఈసారిగా ఉండేది, ఎప్పుడుగా సరే వడ్లే అమ్ములు పోయాడు, ఇంతవరకు బోనే పోలేవి. ఎట్లా మరి సమస్య ఎట్లా ఉంది? సమస్య ఎట్లా ఉండరాని మళ్ళీ ఓపెనింగ్ చేసి కదా మొన్న ఐకేపీ స్టార్ట్ అయిందా? స్టార్ట్ కాలే కానీ మొన్న ఓపెనింగ్ చేసినాం నిన్న. అయితే 2-3 రోజులు అయితే వస్తాయి. మరి ఇట్లా తడుస్తే నష్టమా మీకు? నష్టం కదా, మరి అవి మొత్తం నష్టమేనే. కొనేటోళ్ళు కూడా ఉన్నారు కదా, తడితే మొలకగా ఇట్లా వస్తాయి అన్ని. ఇక్కడ రైతుతో మాట్లాడదాం. ఎట్లా మీకున్న పరిస్థితి చూసారు కదా, ఎట్లాంటి సమస్య వచ్చింది? మాకు ఇప్పుడు ఈ పంట నష్టం పైసలు కట్టియాలి సార్ ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు పైసలు పెట్టి చెప్తే ఇప్పుడు అనుకూలంగా కొనపోయే వరకు మాకు నష్టమే. మేము ఏం చేసుకోం సార్ ఇప్పుడు? ఆడ ఇదివరకు కేంద్రంలో ఇదివరకు ఎప్పుడో కొనేది, ఇప్పుడు కొనుగోలు లేదా, అట్లాగే నట్టపోయిన ఏం చేయాలి సార్? రాత్రి ఏ టైం వచ్చి 2 గంటలకు సార్, 2 గంటలకు నిర్దలేక నిర్కారం లేక వచ్చి దగ్గర పోసి పరదలు కప్పిను గడ్డి వేసి. మరి కొనుగోలు కేంద్రాలు ఉంటే ఆడపోయి పోతుంది సార్? ఆడ ఈ పాటికి ఎప్పుడు అమ్ముడు పోవు డబ్బులు వాడు, ఇప్పుడు నట్టం వచ్చాయి, ఎట్లా సార్? వాళ్ళు కొనలేరు కదా, ఇప్పుడు తక్కువ రేట్ అంటారు వాళ్ళ. అట్లా మీరే ఏదైనా చూసి ఇట్లా వర్షాలు ఇబ్బంది పెడతా? పెడతానే సార్, పెడితేనే కదా సార్ ఇబ్బంది. రైతులు చూడొచ్చు వాళ్ళ కష్టాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రాత్రి కురిసిన అకాల వర్షం కాస్త రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. ఇటు మొక్కజొన్న రైతులతో పాటు వరికి సంబంధించిన ధాన్యం సంబంధించినటువంటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అమలాపూర్లో కొనుగోలు కేంద్రంలో పూర్తిగా తడిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే స్టేషన్ గన్పూర్ జనగామలో కూడా కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఎక్కడైతే ఈ వరి ధాన్యాన్ని సేకరించి పెట్టారో అక్కడ తీవ్రంగా వర్షం తడిచిపోయిన ధాన్యాన్ని కూడా కొనాలంటూ రైతులు డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా కొనుగోలు కేంద్రాలకు సంబంధించి వరి ధాన్యానికి సంబంధించిన ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్న తర్వాత కేసీఆర్ కొంటామని చెప్పినా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల ఇప్పటికే నష్టపోయిన రైతులకు మరింత నష్టాన్ని వర్షాలు తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా మా మీద దయ చూపించి కొనాల్సిన అవసరం ఉంది అని వేడుకున్న సందర్భం ఉంది. ఒకవేళ తడిసిన ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకొనాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. కమరాన్ వాజిత్ అరుణ్ కుమార్.